క్రైస్తు లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యముతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామును బట్టి మనం నిర్గమకాండము 12వ అధ్యాయం ధ్యానించాం. ఈ యొక్క 12వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగను ఆచరించే విధానాన్ని గమనించాం. వారు ఆ యొక్క పస్కా పండుగను ఆచరిస్తున్నప్పుడు ఏ ఏ పనులు చేస్తారు, ఆహారం ఎలా తింటారు అనే విషయాలను మనం గమనించగలిగాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానిద్దాం. ఈ యొక్క 2వ వచనం ఇలాగ సెలవిస్తుంది, ఇశ్రాయేలులో మనుషుల యొక్కయో పశువుల యొక్కయో ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించము, అది నాదని చెప్పాను. ఈ యొక్క వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నమాట. యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చను అని మొదటి వచనంలో మనం చూడవచ్చు. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీల్లో ఉన్న మనుషుల యొక్క మరియు పశువుల యొక్క ప్రతి ఒక్క ప్రథమ సంతతి దేవునిది. ఎందుకు ప్రథమ సంతానం, ప్రథమ సంతతి దేవునిది, దేవునికి ఎందుకు ప్రతిష్ఠించాలి అని ఆలోచన చేస్తే, ఐగుప్తులో మరణానికి పాత్రులుగా ఉన్నవి ప్రజలను, ఐగుప్తులో ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క పశువు యొక్క తొలిచూలి పిల్ల చనిపోయిన సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీల యొక్క పిల్లలను, వారి పశువులను, వారి కుటుంబాలను కాపాడిన దానికి జ్ఞాపికగా వారి యొక్క ప్రథమ ఫలములను దేవునికి అర్పించాలి, దేవునికి ప్రతిష్ఠించాలి. దేవుడు వారికి తెలియజేస్తున్నాడు, ప్రజలతో ఎలా చెప్పమని చెప్పినప్పుడు మోషే తెలియజేస్తున్నాడు, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోండి. మోషే వారికి మరొకసారి వివరిస్తున్నాడు ఐగుప్తు దేశం నుంచి వారు వచ్చిన పరిస్థితి. నిజమే, అది చాలా కఠినమైన పరిస్థితి. ఇశ్రాయేలు ప్రజలను చిత్రహింసలు పెడుతూ, వారితో వెట్టి చాకరి చేయిస్తూ, ఇశ్రాయేలు ప్రజలకు ఒకవేళ మగ బిడ్డ పుట్టిన ఎడల ఆ బిడ్డను చంపాలనే ఆలోచనతో అనేక మందిని చంపిన సందర్భంలో కన్నీరు కారుస్తూ మమ్మల్ని ఎవ్వరూ విడిపించేవారు లేరే అని వారు బాధపడుతున్న సమయంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తు నుంచి అద్భుతమైన రీతిలో వారిని నడిపించాడు కాబట్టి దానికి జ్ఞాపికగా వారి పిల్లలను దేవునికి వారు ప్రతిష్ఠించాలి. ప్రతి ఒక్క దేవుని బిడ్డ వారి యొక్క తొలిచూలు పిల్లలను దేవునికి ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో అనేక మంది విషయాన్ని మర్చిపోతున్నారు. అనేక మంది దేవుడు వారికి చేసిన కార్యాలను బట్టి వారు ఒకవేళ వారి పిల్లల్ని దేవునికి ప్రతిష్ఠించాలేమో ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మనమందరం ఈ మరణానికి పాత్రులం, మనమందరం ఈ యొక్క పాపంలో మునిగిపోతున్నాం. అయితే యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మనకు విమోచన దయచేశాడు కాబట్టి మనమందరము ఆయన వారము. ఆనాడు దేవుడు ఐగుప్తులో మొదటి బిడ్డలను కాపాడాడు, వారి దేవుని వశము. ఇప్పుడు మనమందరమే దేవునికి ప్రతిష్ఠించబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు. గతకాలం అంతా మమ్మల్ని కాచి మీ సన్నిధిలో నిలబెట్టారు. యువతి కాలంలో తండ్రి ఐగుప్తీయుల సంగతి, అక్కడున్న పరిస్థితి నుంచి ఇశ్రాయేలును మీరు కాపాడారు, వారి తొలిచూలి బిడ్డలను మీకు ప్రతిష్ఠించమని తెలియజేశారు. దేవ అలాగే మేము మమ్మల్ని మీరు రక్షించిన రీతిని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠించుకోవడానికి సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ మీ ప్రసన్నత కాపుదాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.